హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం ఇక్కడ ఎలాగ ఇప్పుడు లాక్డౌన్ పెంచేశారు కదా, దాని గురించి పిల్లలకి అస్సలు బోర్ అయిపోతున్నారు. మా మనవరాలు మరీ బోర్ అవుతుంది, అందుకోసమని ఇలా మట్టిని మేము ఇలా తయారు చేసాం. ఒక ముందు చూపించాను, మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి వాళ్ళ కోసం. ఈ మట్టిని ఇలా మనం ఇలా మన దగ్గర ఏముంటే వేస్ట్ దీంట్లో ఇలా వేసుకోవచ్చు. ఇలా ఇది గోళాలు ఉంటే గోళాలు, ఇదిగోండి ఇది మామూలుగా ధర్మకోల్ది. దీంట్లో మట్టి ఇలాగా ముందుకు మెత్తగా ఇలా సాఫ్ట్గా చేసేసుకోవాలి. ఇలాంటి బాటిల్ ఉన్న మన బోల్డ్ ఉంటాయి కదా, డ్రింక్స్ బాటిల్స్ కానీ ఏవైనా అవి. తర్వాత మనం ఇప్పుడు మెంతులు వేద్దామనేసి మెంతులు తీసుకున్నాం. ఇదిగోండి మెంతులు, ఇవి మెంతులు. వీటికేం మనం విత్తనాలు బయట ఏం కొని అక్కర్లేదు. ఇలా మనం మెంతులు ఇంట్లో వాడడానికి ప్యాకెట్స్ తెస్తాం కదా, అందులో మెంతులు ఇవి కట్ చేసేసాను. ఈ మెంతులు వేద్దాం. మెంతులు వేస్తే మనకి మెంతి ఆకు వస్తుంది కదా, అలాగే ధనియాలు. ధనియాలు కూడా మనం కొన్ని ఉంటాయి, కొంతమంది మన మొక్కలు గట్రా అమ్మిన దగ్గర విత్తనాల్లాగా కూడా ఈ ధనియాలు అమ్ముతున్నారు. ఇవి కొంచెం ఇలా ధనియాలు గింజల్లాగా ఉంటాయి, వీటిని మనం కొంచెం నలుపుకోవాలి లైట్గా. ఇలా నలిపితే బద్దల్లాగా ఉండాలి, అప్పుడే మనకి అది మొక్క లేస్తుంది అన్నమాట. ఈ ధనియాలు వేయడం వల్ల మనకి కొరియాండర్ కొత్తిమీర వస్తుంది. ఇవి ఒక 20 రోజుల తర్వాత మనకి కొంచెం తెంపుకోవడానికి అవుతాయి. ఇవి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. మెంతులు అయితే మనకు 10 రోజులకే మనం ఆకు తీసుకోవడానికి కూడా అవుతుంది. ఇప్పుడు మా మనవరాలు వేస్తుంది, తను అప్పుడే రెడీగా ఉంది. ఇదిగోండి ఇలాగా లైన్గా మనం ఇలా వెడల్పుకుంటే ఇలా లైన్గా ఇలా వేంతో గీట్లా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మెంతులు ఇలా కొంచెం వేసి ఇవ్వండి, పిల్లలకి వేయించండి లైన్గా వేయరా, అలా కొంచెం కొంచెం వేయాలి. వెరీ గుడ్, ఇక్కడ వరకు. ఇగో మరి కొంచెం పట్టుకో, ఈ లైన్లో వేయి, ఈ లైన్లో. బయటికి రాకుండా, బయటికి రాకూడదా, ఓకే వేసావా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఇలా వేయి ఇక్కడ వరకు. ఇంకా దూరం దూరం వేస్తే మనకి ఎక్కువ మొక్కలు వస్తాయి, బాగా పెరుగుతాయి దూరంగా ఉండడం వల్ల. ఇలాగ ఇక్కడ వరకే, ఓకే. వేసాక ఏం చెయ్యాలి, మొన్న నానమ్మ చెప్పింది కదా, ఇలాగ మట్టిని ఇలా కప్పాలి, ఇలా లైట్గా. వీటికి మనం గట్టిగా మట్టిని నొక్కి అక్కర్లేదు, ఆ గింజలు అలా కవర్ అయినట్టు. వెరీ గుడ్, చూడండి. ఇదో ఇక్కడ కూడా వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ కూడా ఇలా కప్ప, ఇలా ఎటు మట్టి ఉంటే అటు కప్పేయడమే. ఇలాగా ఇలా కప్పిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలా, ఏం చేయాలరా ఇప్పుడు? మన దగ్గర వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా, దానికి కొంచెం చిన్న చిన్న కన్నాలు పెట్టి ఇస్తే ఇవ్వండి. ఇలా వేస్తుంది చూసారా, ఇలాగా ఈ చేతితో పట్టుకొని హ్యాండ్ పెట్టి అది అలా వేయి అవ్వండి. అలా హ్యాండ్ పెట్టేస్తే మనకి ఆ గింజలు బయటకు వచ్చేవు తడుస్తాయి, బాగా తడిస్తేనే మనకి మొక్కలు ఒక 3 రోజుల్లో ఇవి వచ్చేస్తాయి. అలా ఇప్పుడు మెంతులు వేసావు కదా, ఏ ఆకు వస్తుందిరా, ఏ ఆకమ్మ వస్తుంది? మెంతులు వేస్తే మెంతాకు వస్తుందా? అలాగా పిల్లల చేత వేయించడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది. మనం వండేటప్పుడు కూడా మెంతాకు అవి చూపించాలి. ఇలా చూసారు కదా, ఇలా తడిస్తే సరిపోతుంది. రోజు కూడా మనం ఇలాగ వాటర్ చెయ్యి అడ్డు పెట్టేస్తే మనకు 3 రోజుల్లో ఇవి చిన్న మొక్కలు బయటకు కనిపిస్తాయి, సరిపోతుంది. ఓకే సరిపోయిందా, ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం. కొత్తిమీర, ఇప్పుడు ఏటమ్మ వేస్తావు? ఓకే ఓకే, ధనియాలతో మనకి ఏంటి వస్తుంది? అలాగ పోయి, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఇక్కడ ఇంకొందరా కాలి, అటు సైడ్ కూడా అదో పట్టుకో, తాతగారు ఇచ్చారు కదా.
ధనియాలు వేస్తే ఏంటర వస్తుంది మొక్కలు, మనకేం ఆకు వస్తుంది? కొత్తిమీర, కొరియాండర్. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం అన్నిట్లో వేసుకుంటాం కదా కొత్తిమీర, అది సరిపోతాయిరా దానికి. దీనికి వెయ్యి, ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇందులో వెయ్యి. అలా కప్ప, అలాగే అక్కడే కప్పాలి రా, ఇలాగా ఇలా మట్టి కప్పాడు, అది వెరీ గుడ్. అలాగా అలాగా ఇది ఇదిగో కప్పాయి కదా. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వెయ్యి, చేపట్టు పడుతుంది. ఓకే, వాటర్ వేసావమ్మా, వెరీ గుడ్. వాటర్ ఇలా వేస్తే ఇవి మనకు ఒక 20 రోజులకి వస్తాయి. ఒక 5 రోజుల్లో మనకు చిన్న మొక్కలు కనిపిస్తాయి. ఆవాలు ఎండబెట్టేటప్పుడు ఇక్కడ పడిపోయి ఇందులోనే పోన్లే మొక్కలు అవుతాయి కదా అని వదిలేసాను నేను. ఇగోండి చూసారా, ఇవి ఆవాలు మొక్కలు. ఈ ఆవాకు కూడా మనం తీసుకొని, అవును ఒకరోజు వేసావు కదా ఆవాలు కింద పడిపోతాయి అవి. ఇవి ఆవాలు, ఈ ఆకు కూడా మనం కూరల్లోనే వేసుకోవచ్చు, మామూలు పప్పులోనైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారా ఆవాలు తాలూకా పువ్వు ఇది. ఇలాంటి పువ్వులే మనకి చిన్న కాయల్లాగా అయ్యి అందులో ఆవ గింజలు ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు ఆవాలు వేయలేదు, మామూలుగా ఆకు కోసం మేము వేసాము. అవి వేస్తే ఇలాగా ఆకు అయింది. ఇవి తీసుకొని మనం పప్పులో కానీ అందులోనైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇది మామూలు, ఇది రెడ్గా ఇప్పుడు ఫ్లేవర్స్ మనకి ఫిబ్రవరి నుండి ఒక 2-3 నెలలే ఉంటాయి, సంవత్సరం ఒకసారే పోస్తాయి. ఇవి 3-4 నెలలు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి ఆకులు కూడా అందంగా ఉంటాయి. ఇవి ఇలాగా ఇక్కడ కూడా అదే మొక్క, ఇలాగా ఇది మామూలు మన మనీ ప్లాంట్. ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ మెంతులు కొంచెం వేసుకుందాం. ఇలాగా గీట్ చేసాం కదా, ఇగోండి అందులో వేస్తుంది. వేయమ్మా కొంచెం కొంచెం, ఇలాగా ఇక్కడ వరకు వేయాలి, అది వెరీ గుడ్. మెంతులు, మెంతులు మొక్కలే మనకి మెంతాకు వేగం వస్తుంది, 15 రోజులు కాకు మనం తెంపుకోవడానికి కూడా వచ్చేస్తుంది. 3 రోజుల్లో మనకు చిన్న చిన్న మొక్కలు కనిపిస్తాయి. ఇవి కొత్తిమీర కొంచెం లేట్గా ఉంది, వేసావా? అంతే, వెరీ గుడ్. ఇప్పుడు మొన్న కప్పాలి కదా, కప్ప ఇటు సగం అటు సగం కప్పాలి నీట్గా. అలాగా కప్పాలి, అయిందా కప్పడం? దాని అలాగా వాటర్ ఇలాగా వెరీ గుడ్ తిప్పుతూ ఉండాలి. కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది. రోజు వేయాలి కదా, రోజు వేస్తావు కదా నువ్వు, చాలు చాలు చాలు. ఇందులో మెంతులు ఎలాగ వేస్తావురా? ఇలాగ రౌండ్గా వేయి, బాగుంటుంది స్లోగా. బా ఎంత బాగా వేసావురా, ఇగో ఇంకొంచెం వేయి సెంటర్లో, ఇక్కడ ఇలాగా రౌండ్గా. ఇది ఇలాగా మూడు కప్ప మన కప్పే, మట్టి కప్పాలి కదా. ఎలా కప్పాలి? తొక్కులు ఉండకూడదా? బాగా మొక్కలు రావు, అందుకే తొక్కులు లేకుండా కప్పాలి. ఇప్పుడు ఏం చేస్తావు, ఏం చేస్తున్నావు? వాటర్ వేసేటప్పుడు ఎలా వేయాలి? హ్యాండ్ చెప్పు, అలాగైతేనే మొక్కలు బాగా అవుతాయి. అదే ఇలాగ, వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయింది, అయిందా? ఈ గోళం కూడా మనకు ఖాళీగా ఉంది కాబట్టి ఇందులో కూడా వేసుకున్నాం. మనకి ఇవన్నీ 15-20 రోజుల్లో మనకి కొత్తిమీర
ఇంకేంటి మెంతాకు ఏటి తయారవుతుంది చెప్పు, ఏ ఆకులు వస్తాయి మనకి మొక్కలు చెప్పు. కొత్తిమీర, కొరియాండర్, మెంతాకు, మేతి, లీఫ్. ఓకే అంతేనా? చక్కగా చెప్పాలి. ఓకే థాంక్యూ. వెరీ గుడ్. ఓకే.